వేసవి రాకముందే భానుడి భగభగతో జనం అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి నెల ఆరంభం నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రోడ్ల మీదకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. విజయవాడలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడలో మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచిగొడుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఫిబ్రవరి 2వ వారం నుంచి వేడి తీవ్రత పెరిగింది. ప్రస్తుతం మార్చి మొదటి వారం నుంచే కూడా ఎండ తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఎల్నినో ప్రభావంతో వడగాళ్ళు అలాగే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సహజంగానే ఎండాకాలం వస్తే ముఖ్యంగా విజయవాడ వాసులు అల్లాడిపోతుంటారు. అదే ఎప్పుడు ఏప్రిల్ మే నెలలో ఉంటుంది ఆ పరిస్థితి, కానీ ఈసారి చూస్తే కనుక మార్చి నెల నుంచే అలాంటి ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు. సుమారు 35 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచే కూడా సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఓవైపు ఎండతో పాటు వేడి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొంత వడగాలు కూడా క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇప్పుడు మార్చి నెలలో ఇంత ఎండని చూడని ప్రజలు వాతావరణం ఏదైతే ఎండను తాపాన్ని నుంచి తట్టుకోవడానికి వారంతా కూడా శీతల పానీయాలను ఆశ్రయిస్తున్న పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నాయి. గతంలో కంటే కూడా అంటే ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఇక మనం చూస్తున్న రోడ్డు మార్గం కూడా చూస్తే కనుక ఈ సమయంలో చాలా రద్దీగా ఉంటుంది. కానీ ఎండ తీవ్రతకు భయపడి ప్రజలు అత్యవసరాల మేరకు మాత్రమే రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితులు కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. విజయవాడలో కేవలం మార్చి మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఎండలుంటే ఇక ఏప్రిల్ అలాగే మేలో ఇంకెంత ఉంటాయో అనేలాగా ప్రజలందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్తుంది ఎల్నినో ప్రభావంతో ఈసారి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, ఎండ వేడిమి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే పరిస్థితులు మనకి ప్రస్తుతం విజయవాడలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. 35 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవడంతో బెజవాడ వాసులు బెంబేలుతున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.